అదే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి దళిత సాధికారిత పథకానికి సంబంధించి మన దళిత శాసనసభ్యుల లెజిస్లేటివ్ కమిటీ ఏదైతే ఉందో చేవెళ్ళ శాసనసభ్యులు పెద్దల యాదయ్య గారి అధ్యక్షతన కమిటీ ఉంది ఎప్పటికప్పుడు సమావేశమే ఆ కమిటీ సమావేశాల కూడా కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ను రిటైర్డ్ మన దళిత ఆఫీసర్స్ ని కొంతమంది ఎన్జీఓలను కొంతమంది ఇంకా ఎక్స్‌పర్ట్స్ దళిత ఇష్యూస్ మీద పాజిటివ్ కోణంలో పని చేస్తున్నటువంటి కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ని కూడా పిలుచుకొని సో ఎప్పటికప్పుడు ఈ దళిత సాధికారిత అంశానికి సంబంధించి మానిటర్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా ఎస్సీ డెవలప్‌మెంట్ అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ అధికారులు గాని ఎస్సీ డెవలప్‌మెంట్ అధికారులు గాని ఈ లబ్ధిదారులకు ఎవరైతే లబ్ధిదారులు మనం ఇప్పుడు 11900 కుటుంబాలకు మనం డైరెక్ట్ గా 10 లక్షలు ఇద్దామని అనుకుంటున్నామో దానికి సంబంధించి వాళ్ళకు ఒక బార్ కోడ్ కూడా ఇవ్వాలి వాళ్ళకు ఒక కార్డు కూడా ఇవ్వాలి దానికి సంబంధించి రెగ్యులర్ గా ప్రజా ప్రతినిధుల అధికారులు కలిసి వాళ్ళ పనితీరు ఏదైతే అసెట్ క్రియేషన్ కోసం మనం వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కోసం అండగా ఉండాలని చెప్పి పథకాన్ని తీసుకొస్తున్నామో అది ఫలప్రదం అయ్యే విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలని కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినారు సో దళిత అధికారులు కానీ దళిత ప్రజాప్రతినిధులు కానీ ఎప్పటికప్పుడు ఈ పథకానికి సంబంధించి కానీ దళితులకు సంబంధించినటువంటి ఇతర అంశాలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేస్తూ ఉండాలి మీరు చూస్తూ ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిన్నటి సమావేశంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు